అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు నందిగాం పర్యటనకు వచ్చారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అంటే ఆయన నుంచి కొంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇష్యూస్ మీద ఏమన్నా మాట్లాడతారేమో ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆయన స్పీచ్ మొత్తం జగన్ గారి మీద అవాకులు చవాకులు, సంస్కారహీనంగా మాట్లాడడం, మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి మీద అక్కసు వెళ్ళగక్కడంతోనే సరిపోయింది. అవినీతి గురించి, అరాచకం గురించి మాట్లాడే హక్కు అసలు చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఆయన పక్క అవినీతికి అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నాళ్ళు ఆయన పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి మందు దాకా, మందు నుంచి రాజధాని భూములు, పోలవరం దాకా ప్రతి దానిలోనూ కమిషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఆయన పక్కనే ఉన్నారు. అంతేందుకు చిన్న చిన్న సంక్షేమ పథకాల్లో కూడా కమిషన్ తీసుకుని జన్మభూమి కమిటీలు ఆయన పార్టీలు ఆయన పార్టీ హయాంలోనే ఉన్నాయి. ఇదంతా చూశారు కాబట్టి జనాలు ఆయనకి 23 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. జగన్ గారికి మానవత్వం ఉందా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఆయనకు మానవత్వం ఉంది కాబట్టి కులం, మతం, పార్టీ, ప్రాంతానికి అతీతంగా పేదరికం ఒక్కటే ప్రతిపాదికన ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలే ఆయన్ని నిలబెడతాయి. మళ్లీ థంపింగ్ మెజారిటీతో ఆయన సీఎంగా ఎలక్ట్ అవుతారు, మళ్లీ రీఎలక్ట్ అవుతారు. 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఈసారి చంద్రబాబు నాయుడుకి ఆ 23 కూడా డౌటే. మా ఎమ్మెల్యే గాని మా నందిగామ మైలవరం జగ్గేపేట ఎమ్మెల్యేలు కూడా మళ్లీ థంపింగ్ మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.